దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని బీజేపీ సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కావులి నమస్కారం అట్లా జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకోవాలని కోరారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అరాచక పాలనపై కందుకూరి వెంకట సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కాపులు పట్టిన బీజేపీ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు సివిసి సత్యం, కమల, కిరణ్ కుమార్, సుజిత్, సవీంద్రతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. పార్టీల వల్లే కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక రాజ్యాంగం ఉంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి చేసిన సభ్యత్వం రద్దు అవుతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత మళ్ళా పునఃప్రారంభం అయ్యే ప్రక్రియలో భాగంగా 2018లో గతంలో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024 ఇప్పుడు ప్రారంభమైంది. దీంట్లో కార్యకర్త నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు సభ్యత్వం పాత ఎన్ని కూడా రద్దయిపోయి ఇప్పుడు మళ్ళా అందరం కూడా సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. సభ్యత్వంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా, గుంటూరు, ఏలూరు 3 జిల్లాలు తప్ప మిగతా దగ్గర ప్రారంభం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. మీ ద్వారా ఈరోజు ఈ యొక్క కావలి నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల వలె కాకుండా ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొదటి మా అధ్యక్షులు, అదేవిధంగా అఖిల భారత అధ్యక్షులు, అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వాజ్పేయి గారు కూడా వీరందరూ కూడా నాయకత్వంలో 1951 మొదలుపెట్టారు. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క దేశంలో 3వసారి 4వసారి కూడా పరిపాలనలోకి వచ్చి అసలు భారతీయ జనతా పార్టీ సుపరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలకు దాదాపు అర్థం చేసుకున్నారు. గతంలో అనేక అపోహలు ఉన్నాయి, అపోహలన్నింటినీ కూడా తొలగించి ఒక సుపరిపాలన, ఒక రామరాజ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీ అనే స్థితికి ఈరోజు తీసుకురావడంలో ప్రధానంగా కార్యకర్తల యొక్క అకుంఠిత దీక్ష, పార్టీ యొక్క రాజ్యాంగము, పార్టీలో ఉన్న డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, అదేవిధంగా పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్ళి వెనకబడిన వర్గాలు, వెనకబడిన ప్రాంతాలు, వెనకబడిన సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఫలాలు అందరికీ కూడా అందే విధంగా చేయడంలో సఫలమైందని మేమంతా కూడా భావిస్తున్నాం. ఈరోజు మేము సభ్యత్వం తీసుకున్నందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం. భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన అందరూ కూడా ఎవరూ కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరుత్సాహం పడకుండా ఆ పార్టీలోనే అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గత 19 నుంచి 24 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో జగన్ పరిపాలనలో అధోగతికి పోయిందనే దాంట్లో సందేహం లేదు. అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన కూటమిగా ఏర్పడి తన యొక్క అభివృద్ధి కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి అవసరమనే మంచి ఉద్దేశంతో ఈరోజు కూటమిలో చేరాం. కూటమిలో చేరి ప్రజాస్వామ్యాన్ని, విజయాన్ని కూడా చేసుకుని సక్సెస్ అయ్యాం. అయితే ఇంతటితో మా బాధ్యత పూర్తి కాలేదు. మా బాధ్యత ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వాలి. సుపరిపాలన ఇవ్వాలంటే గతంలో ఉన్న అవినీతి, ల్యాండ్ మాస్క్, ల్యాండ్ ఒక స్కాము, శాండ్ స్కాము, అదేవిధంగా భూ కబ్జాలు, అనేక రకాలైన అభివృద్ధి నిరోధకమైన ఆలోచనతో పరిపాలన చేసింది. వాటన్నింటినీ కూడా సమూలంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కూటమిలో సహకరిస్తూ దాన్ని చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మాకు ఎంతో బాధ్యత ఉంది. ఈ బాధ్యత సమయంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము చేసేది నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి
మీ సభ్యత్వం తీసుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని కనకపట్నం చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగస్వాములు కావాలని మీ ద్వారా మేము ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నాం.